ప్రైజ్ ద లార్డ్. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభు యేసుక్రీస్తు నామను బట్టి మీ అందరికి కూడా శుభాభివందనాలు తెలియపరుచున్నాను. దేవుని మహాకృపను బట్టి ఈ రీతిలో మీ అందరితో ప్రతిరోజు ఇలా మాట్లాడుతున్నందుకు నేను ఎంతో సంతోషపడుతున్నాను. నా ప్రియ అక్కలు, చెల్లెలు, ప్రియ తల్లులు, అనేక మంది నాకు ఫోన్ ద్వారా అయ్యా నువ్వు మాట్లాడుతుంటే ఈ సమయాన్ని బట్టి నువ్వు మా ఇంట్లోకి వచ్చి మాట్లాడుతున్నట్టే ఉందని, అనేక మంది నీ ద్వారా దేవుడు మాతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు అని కొంతమంది తల్లులు, కొంతమంది నా ప్రియ సహోదరి సహోదరులు, నా ప్రియ అన్నలు, నా ప్రియ తమ్ముళ్ళు, ప్రియ చెల్లెళ్ళు మాట్లాడుతున్న విధానం బట్టి నేను చాలా సంతోషపడుతున్నాను. మంచిది, దేవుడు మనకు ఇటువంటి అవకాశాన్ని ఇచ్చినందుకు ఆ దేవునికి మనం ఎంతైనా రుణస్థలమే. నా ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న అంశం ఏంటంటే, గత ఎపిసోడ్ లో కొన్ని మాటలు మనం నేర్చుకున్నాం. గత ఎపిసోడ్ లో మనం నేర్చుకున్న మాట ఏంటంటే, నోరు తెచ్చిన తిప్పలు. నిజమే, మన నోరు ఎన్ని రకాల తిప్పలు తెస్తుందో మనకు తెలియదు, కానీ మన నోరు ఉంది కదా, ఈ నాలుగు ఉంది కదా, నాలుగు కొంచెమే కానీ దానికి అదిరిపాటు ఎక్కువ అనేది మహాభక్తుడైన యాకోబు సెలవిచ్చిన ప్రకారం మన ఇష్టానుసారంగా మాట్లాడి మన జీవితంలో ఏదైతే మనం కోల్పోకూడదో ఆ విలువైన వాటిని కోల్పోతూ ఉంటాం. ఈరోజు మీ ముందుకు నేను తీసుకొస్తున్న ఇద్దరు వ్యక్తుల్ని, వారు ఆత్మీయ జీవితంలో ఒకప్పుడు బలమైన వ్యక్తులే, ఆత్మానుసారమైన జీవితంలో సంఘములో ఒక ప్రాముఖ్యమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. బైబిల్ గ్రంథంలో విలువగా బ్రతుకుతున్న వ్యక్తులు, సొసైటీలో సంఘములు విలువగా ఉన్నవారే. వారు ఆత్మీయ జీవితాన్ని కేవలం తన నోటి ద్వారా ఏ విధంగా నాశనాన్ని తెచ్చుకున్నారనేది మనం చూసినట్లయితే, బైబిల్ గ్రంథం, అపోస్తుల కార్యాల గ్రంథం, గత ఎపిసోడ్లో హిజ్కియా గురించి మాట్లాడుకున్నాం, అషూరు రాజు గురించి, సన్హెరీబు గురించి మాట్లాడుకున్నాం, అదేవిధంగా మరి అబద్ధం ఎంత భయంకరమైందో కూడా తదుపరి ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. ఈరోజు కూడా అబద్ధం గురించి ఇంకొక మాట మనం మాట్లాడుకోబోతున్నాం. ఒక చిన్న అబద్ధం వారి జీవితాన్ని ఏ రీతిలో పతన స్థాయికి తీసుకెళ్లిందో వాక్యం ద్వారా మనం నేర్చుకుందాం. చూడండి, అపొస్తలుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయంలో భార్యాభర్తలు ఇద్దరు, యెరూషలేము సంఘములో మీరు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తులే, మీరు ఆషామాష వ్యక్తులు మాత్రం కాదు, ప్రాముఖ్యమైన వ్యక్తులే. వారెవరంటే అననీయ, సప్పీరా. చూడండి, అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలం అమ్మెను అనే మాట బాగానే ఉంది. తన భార్యతో కలిసి ఎలా అండి, ఒక మనుషుడు తన భార్య అయిన సప్పోరాతో కలిసి ఏకమై పొలం అమ్మాను, అంటే భార్య తెలియకుండా పొలం అమ్మలేదండి, అంతేనా? ఈ మాట పాయింట్ గుర్తుంచుకోండి. భార్యకు తెలియకుండా పొలం అమ్మలేదు, భార్యకు తెలిసి పొలం అమ్మ ఏకముగా. వారిద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకటి అనుకున్నారు, పొలానికి మంచి రేటు వచ్చింది, ఈ పొలాన్ని అమ్మేద్దామని అనుకున్నారు, అమ్మేశారు, బాగానే ఉంది అంతవరకు. వాళ్ళ పొలం వాళ్ళ ఇష్టం అండి. కానీ వీళ్ళు పొలం అమ్మబోయే ముందు సంఘములో కొన్ని ప్రమాణాలు చేసుకున్నారు. ఆనాటి కాలంలో స్వార్థ ప్రకటించే ప్రక్రియలో దేవుని ఎదుట ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రమాణం చేసుకొచ్చి, ఆ ప్రమాణం చొప్పున, ఆ ప్రమాణపు కొలత చొప్పున, ఆ అపొస్తుల కార్యములు గ్రంథంలో రాయబడిన మాటలను బట్టి అపొస్తుల కాలంలో వారి యెరూషలేములో జరిగింది ఏంటంటే, వారికి తగిన రీతిలో వారు తీసుకొచ్చి అపొస్తుల పాదాల దగ్గర పెట్టారు. అయ్యా ఇదిగో మాకు కలిగింది ఇది అని తీసుకొచ్చి పెట్టారు. ఎందుకంటే క్రీస్తును గురించిన శుభవార్త లోకమంతా ప్రకటించాలని దేవుని పని కొరకు. ఎవరి పని అంటే మనుషుల పని కాదు ఇది. ముఖ్యంగా గమనించండి, ఇక్కడ నేను చెప్తున్న పాయింట్లు, భార్యాభర్తలు ఇద్దరు కలిసి పొలం అమ్మారు, బాగానే ఉంది. భార్యాభర్తలు ఇద్దరు కూడా విశ్వాసులే, సంఘముల విశ్వాసుల వాళ్ళు, బాగానే ఉంది. సంఘములో ఒక తీర్మానం, సంఘములో ఒక కమిట్మెంట్, సంఘానికి కమిట్మెంట్ ఇచ్చేటప్పుడు భార్య భర్తకు తెలియకుండా, భర్తకు తెలియకుండా భార్య, అట్లా ఏం లేదు. ఎందుకంటే ఇద్దరు కూడా విశ్వాసులు, ఇద్దరు ఆరాధనలు పాలి భాగస్థులు, ఇద్దరు కూడా సంఘానికి వెళుతూ వచ్చున్న వ్యక్తులే వాళ్ళు. చాలా మంది క్రైస్తవ జీవితంలో భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి వెళ్ళి కలిసి వచ్చేటప్పుడు సంఘములోనే ఇద్దరు ఉంటారు కాబట్టి ఒక వ్యక్తి చెప్పినా కానీ రెండో వ్యక్తి ఖచ్చితంగా అది వింటారు. భర్త చెప్తే భార్య వింటుంది, భార్య చెప్తే భర్త వింటాడు. ఎందుకంటే ఇద్దరు వెళ్ళేది ఒకే చర్చి కాబట్టి. యెరూషలేము సంఘములో ఈ ఇద్దరు కూడా, అననీయ సప్పీరా అనే ఇద్దరు వ్యక్తులు, భార్యాభర్తలు ఇద్దరు కూడా ప్రారంభ దినాలలో కట్టబడిన సంఘములో ప్రాముఖ్యమైన స్థానాన్ని సంతరించుకున్న వ్యక్తులు వీళ్ళు. ఇంతవరకు విశ్వాస జీవితం బాగానే ఉంది,
వారి పొలము అమ్మైనా సరే దేవా ఇదిగో నీ పరిచర్యకు నేను ఇలా సమర్పిస్తాను అనే ఒక మాట దేవునితో ఒక కమిట్మెంట్. బైబిల్ గ్రంథంలో భక్తుడైన ప్రసంగి ఒక మాట మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడంటే నీవు దేవునికి ఇదిగో ఇది చేస్తా అని ఒక మాట ఒప్పుకున్న తర్వాత చేయకుండా ఉండబాక. దేవునికి ఒక ప్రమాణం చేసిన తర్వాత దేవాలయంలో నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి కమిట్మెంట్ దేవునితో నువ్వు కలిగి ఉన్నప్పుడు ఆ కమిట్మెంట్ కి దూరం అవ్వబాక. అది ఎంత లాస్ అవుతుందో తెలుసా జీవితంలో? నువ్వు నెరవేర్చలేనివి, నీ జీవితంలో నెరవేర్చలేనివి నువ్వు పలకటం ఎందుకు? చాలా మంది సంఘాల్లో ఈరోజు అంటారు కదా, నాకు దేవుడు ఇది చేస్తే నేను ఖచ్చితంగా దేవునికి అది చేస్తా, నా బిడ్డ వివాహం జరిగితే చాలండి నేను చర్చికి ఏదో ఒకటి ఇస్తా, సంఘానికి ఏదో ఒకటి బహుమానం ఇస్తా అని చెప్పి చెప్తూ ఉంటారు. సంఘానికి చర్చికి అది ఇస్తా ఇది ఇస్తా అని చెప్పి చెప్పుకొని కార్యరూపం దాల్చాక అనగా మనకు అనుకున్న కార్యము దేవుడు నెరవేర్చాక మర్చిపోతూ ఉంటాం. ఎవడు దేవుడు ఎప్పుడు కూడా నిన్న కమిట్మెంట్ ఇవ్వమని దేవుడు ఇప్పుడు చెప్పలేదండి. నువ్వు నీ అంతటిగా నువ్వు చేయలేని ప్రమాణాలు, నువ్వు చేయలేని కార్యాలు నేను చేస్తానని ప్రమాణం చేయటం ఎందుకు? దేవుని ఎదుట ఒప్పుకోవటం ఎందుకు? లేనిపోయిన తిప్పలు తెచ్చుకోవడం ఎందుకు? అందుకే నోరు తెచ్చే తిప్పలు అంతా ఇంత కాదు మానవునికి. చాలామంది తమ ఇష్టానుసారంగా నోరు మాట్లాడుతూ ఉంటారు. అందుకే ప్రసంగి గ్రంథకర్త ఒక మాట అంటాడు 5వ అధ్యాయంలో, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నావు అనే మాట జాగ్రత్తగా చూసుకో. 2వ వచనంలో అంటాడు ప్రసంగి 5:2లో, నీవు దేవుని సన్నిధిని అనాలోచనముగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. హృదయాన్ని త్వరపడనీయక నీ నోటిని కాచుకోమని దేవుడు సెలవిస్తున్నాడు. నా ప్రియ దేవుని పిల్లలారా, ఈ యొక్క నోరు తెచ్చే తిప్పలు అంత ఇంత కాదు. దేవునికి ఏదో లేదు మనమే ఇవ్వాలి అన్నట్టుగా కొంతమంది చాలా ఎక్కువగా వాళ్ళు చేయలేని కూడా నేను చేస్తాను అన్నట్టుగా కొన్ని ప్రమాణాలు చేస్తూ ఉంటారు. అలానే మొక్కుబడి కొన్ని మొక్కుబడులు చేస్తూ ఉంటారు. ఎందుకు వాళ్ళు చేసేది అని అంటే అనాలోచితంగా వాళ్ళు పలుకుతారు, పలికింది కాక ఒకటి కూడా నెరవేర్చరు. నేను మొక్కుబడి చేసుకోమని దేవుడు అని చెప్పాడు నీకు యక్క, దేవుడికి ఏమని చెప్పాడా? ఎన్ని మొక్కుబడులు నువ్వు క్యాన్సిల్ చేసుకున్నావు నీ జీవితంలో? అనాలోచితంగా ఈ నోరు మాట్లాడే ఈ మాట మన ప్రాణానికి ప్రమాదం, గుర్తుంచుకోండి. యెరూషలేములో ప్రారంభపు సంఘం ఆది సంఘములో సభ్యులుగా ఉన్నటువంటి అననీయ సప్పీర వారి నోరు వారికి ఎన్ని తిప్పలు తెచ్చిందంటే నాశనం అనే గోతులోనికి వారిని తీసుకొని వెళ్ళింది. నోరు నాశనం అనే గోతులోనికి తీసుకెళ్తుంది. నోరు జీవవృక్షాలు అనుభవించే స్థాయికి తీసుకెళ్తుంది ఈ నోరే. అందుకే జీవము మరణము మన నోట ఉన్నది. సామెతలు 13వ అధ్యాయంలో మహాభక్తుడు జ్ఞాని అయినటువంటి సలోమోను ఏమంటున్నాడు చూసారా? నోటిని గురించి మాట్లాడుతున్న ఒక మాట చూడండి, తన నోరు కాచుకొనువాడు తన్ను కాపాడుకొనును, ఓర కొనక మాటలాడువాడు తనకు నాశనమును తెచ్చుకొనును. మహాజ్ఞాని పండితుడు జ్ఞానవంతుడైనటువంటి సలోమోను మాట్లాడుతున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నా ప్రియ చెల్లి, నా ప్రియ తల్లి, జ్ఞాపకం చేసుకో, నోరు తెచ్చే తిప్పలు నీకు అంత ఇంత కాదు. వీధుల్లో కొలాయిల దగ్గర మనం చూస్తూ ఉంటాం, ఇష్టానుసారంగా ఈ నోరు మాట్లాడుతూ ఉంటుంది. నీ నోటికి కళ్ళెం పెట్టుకో యాకోబయ్య చెప్పినట్టు. ఆ వీధుల్లో ఎలా మాట్లాడతావో పనికి మాలిన మాటలు, దేవాలయంలో కూడా అదే మాటలు మాట్లాడుతూ ఉంటాం. అందుకే జ్ఞాని అయిన సలోమోను ప్రసంగి గ్రంథాన్ని రాస్తూ నీకోసం నా కోసం రాశాడేం బహుశా ఈ 5వ అధ్యాయంలో ఈ మొదటి 5 వచనాలు చూడండి, ఒకసారి చూద్దాం. వాటిల్లో ఒకవేళ మనం అలాంటి వ్యక్తులుగా ఉన్నామేమో చూద్దాం. నేను మొదటి నుంచి చదువుతున్న, జాగ్రత్తగా వినండి అక్కలు, జాగ్రత్తగా వినాలి. ప్రసంగి గ్రంథము
ఐదవ అధ్యాయం మొదటి వచనం నుంచి నేను చదువుతా, కొద్దిగా శ్రద్ధగా వినండి. నీవు దేవుని మందిరములకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకును. అంటే మన క్యారెక్టర్ చాలా ప్రాముఖ్యమైనది. దేవాలయంకి మనం వెళ్తున్నామంటే మనం ప్రవర్తించే ప్రవర్తన ఎలా ప్రవర్తిస్తున్నాము, మన ఫిజికల్ స్టేటస్ ఏంటి, మన బాడీ లాంగ్వేజ్ ఏంటి. దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు లోకానుసారంగా మన ఇంట్లో ఇష్టానుసారంగా ఉన్నట్టు, బజారులో ఇష్టానుసారంగా ఉన్నట్టు మన ప్రవర్తన ఎలా ఉంది అని అంటే, అనేకులకు మన ప్రవర్తన మాదిరిగా ఉందా లేదా, అబద్ధం, అన్యాయం, అక్రమం, దొంగచూపులు, మోసకరమైన చూపులు, విషపు చూపులు ఈ కంటితో మనం చూస్తూ ఉన్నామా, హృదయ ఆలోచనలో ఒకవేళ విషపు చూపులు మనం చూస్తూ ఉన్నామా, ఏ రీతిలో ఉన్నాం, ఎలా ఉన్నాం, ఎలా మనం బ్రతుకుతున్నాం, దేవునికి విరోధమైన పనులు మనం ఏమైనా చేస్తున్నామా, దేవునికి విరోధంగా మనం నడుస్తున్నామా. జ్ఞాపకం చేసుకోండి దేవుని పిల్లలారా, మనము మన యొక్క ప్రవర్తన జీవితం ఎలా ఉంది, మన ప్రవర్తన ఎలా ఉంది, ఎలా ప్రవర్తిస్తున్నాం, మన కంటి చూపులో, నోటి మాటలో, మన ఫిజికల్ లాంగ్వేజ్, మన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, మన నడిచే నడక ఎలా ఉంది, మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని దగ్గర, దేవుని మందిరానికి వచ్చినప్పుడు మన ఇష్టానుసారంగా నడచటం, ఇష్టానుసారంగా కదిలుండటం. కొంతమంది అక్కాయలు ఇంటి దగ్గర నిద్రపడదని దేవాలయంలోకి వచ్చి హ్యాపీగా నిద్రపోతూ ఉంటారు. కొంతమందికి ముచ్చట ఎక్కడ దొరికిద్దరు అంటే చర్చికి రేపు అక్కాయ వచ్చిందిగా మాట్లాడుకుందాంలే అని ఆ మందిరానికి వచ్చినప్పుడు విలువైన వర్తమానాన్ని దైవజనుడు ఇస్తుంటే వీళ్ళు ముచ్చట చెప్పుకోవడం ప్రారంభిస్తూ ఉంటారు. ఇంటి దగ్గర మాట్లాడుకోవలసినవి, లోకానుసారంగా మాట్లాడుకోవలసినవి అన్నీ కూడా మందిరంలో మాట్లాడుకోవడానికి ఇష్టపడతారు. నేను వాక్యాన్ని బోధించేటప్పుడు మందిరంలో కొంతమందిని గమనిస్తుంటాను. కొన్ని కొన్ని సందర్భాల్లో, కొన్ని కొన్ని ప్లేస్లో వాక్యం బోధిస్తూ పరిశుద్ధాత్మ దేవుడు బాగా లీడ్ చేసేటప్పుడు దురాత్మ ఏం చేస్తుందంటే డిస్టర్బ్ చేయడానికి కొంతమందిని వాడుకుంటూ ఉంటుంది. నువ్వు మందిరానికి వెళ్ళి వాక్యాన్ని వినగలిగి వినలేకపోతున్నావు అంటే అర్థం ఏంటి తెలుసా? వాక్యం వినగలిగిన చెవులు దేవుడికి ఇస్తే ఆ వాక్యాన్ని వినకుండా లోకానుసారమైన మాటలు ఉచ్చరించడానికి నువ్వు పూనుకున్నావంటే నువ్వు ఎలా ఉన్నావో తెలుసా? లోకానుసారమైన మాటలు మాట్లాడటం నువ్వు పూనుకున్నావంటే అర్థమేంటి తెలుసా? లోకానుసారమైన మాటలను మాట్లాడటానికి నువ్వు సంకల్పించావంటే అర్థం ఏంటంటే జీవమునిచ్చే బ్రతికించే వాక్యము కంటే చంపే మాటలే నీకు ముఖ్యమని అర్థం. వ్యర్థముగా మాట్లాడే మాటలు నీకు ముఖ్యమని అర్థం. అంటే ఆ వ్యర్థముగా మాట్లాడే మాటలు ఎక్కడ తీసుకెళ్తాయి అంటే నాశనం అనే గోతిలోని తీసుకెళ్తాయి. అందుకే మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త. అంతేకాదు ఇంకా కొన్ని మాటలు చెప్తున్నాడు. బుద్ధిహీనులు, బుద్ధి లేని వాళ్ళు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం. బుద్ధి లేనోడు తన ఇష్టానుసారమైన అర్పణలు అర్పించిన రీతిలో మనం ఏదో దేవాలయానికి వచ్చాము, కాసిన బియ్యం తీసుకొచ్చాము ఇచ్చాము, కానీ కొన్ని పండ్లు తీసుకొచ్చి ఇచ్చాము, కొంత కానుక ఏదో ఆ కానుక పెట్టిలో వేసాము చాలు అనుకునే దానికంటే ఏది ఇష్టమో ఏది శ్రేష్టమో తెలుసా? ఆలకించుట శ్రేష్టం, వాక్యాన్ని వినుట శ్రేష్టం, వాక్యాన్ని వినగలుగుట శ్రేష్టం, ఆలకించుట శ్రేష్టం. వారు తెలియకే దుర్మార్గపు పనులు చేయుదురు, తెలియక దుర్మార్గ పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనముగా పలుకుటకు నీ హృదయాన్ని త్వరపడనీయబాక. నీవు దేవుని సన్నిధిలో అనాలోచితమైన మాటలు పలకటానికి నీ హృదయాన్ని త్వరపడనీయబాక. నీ నోటిని కాచుకోము. దేవుడు ఆకాశమందు ఉన్నాడు, నీవు భూమి ఎందున్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలను. విస్తారమైన పనిపాట్ల వల్ల స్వల్పమును పుట్టును, పెక్కు మాటలు పలుకోడు బుద్ధిహీనుడగును. నీవు దేవునికి మొక్కుబడి చేసుకుని ఎడల దాన్ని చెల్లించుటకు ఆలస్యము చేయకుము. బుద్ధిహీనుల యందు ఆయనకు ఇష్టం లేదు. నీవు మొక్కు కొనిన దాన్ని చెల్లించుము. నీవు మొక్కు కొని చెల్లింపకుండుట కంటే మొక్కు కొనక ఉండుటయే మేలు. ఎవరిని మొక్కుమన్నారు? నువ్వు మొక్కుబడి చేసుకోవాలి అనుకున్నప్పుడు మొక్కుబడి చేసుకో. మొక్కుబడి చెల్లించకుండా ఉండే క్యారెక్టరే నీదైతే అసలు మొక్కుబడే చేసుకోబాక. ఇక్కడ వచ్చిన తెప్పలు ఏంటంటే అసలు అననీయ సప్పీర విషయంలో కూడా
వారు సంఘములో పరిచర్య నిమిత్తము ఒక మొక్కుబడి చేసుకున్నారు. అయ్యో మాకైతే భూమి ఉంది, అందరూ కూడా ఆనాటి కాలంలో అపొస్తల కాలంలో వారి వారి భూములు పొలాలు స్థలాలు ఇల్లు వాకిల్లో ఏదో అమ్మేసి పరిచర్య నిమిత్తం వారు తీసుకొచ్చి అపొస్తల పాదాల దగ్గర పెట్టి మాకు కలిగింది ఇదే నాయన, ఇదిగో స్వీకరించండి అని చెప్పేసి ఉన్నది ఉన్నట్టుగా ఆ భూమి మీద ఆ పొలం మీద ఆ ఇల్లు మీద లేక బంగారం మీద ఏదమితే అది ఉన్నది ఉన్నట్టుగా వచ్చిన సొమ్ముని జాగ్రత్తగా అపొస్తల పాదాల దగ్గర పెట్టేశారు. అందరూ అలానే చేస్తున్నారు. వాళ్ళలో బర్నబా కూడా ఉన్నాడు. బర్నబా నిజంగా ఆనాటి కాలంలో సంఘ పరిచారకులను ప్రోత్సాహపరిచే గొప్ప వ్యక్తి. ఆయన బర్నబా అనే వ్యక్తి సంఘ పరిచారకుల్లో మంచి ప్రోత్సాహకరంగా ఉన్న వ్యక్తి. ఆయన ఆయన కూడా ఆయన కలిగింది తీసుకొచ్చి అపొస్తల పాదాల దగ్గర పెట్టాడు. ఇలా ఎవరు కలిగింది వాళ్ళు ప్రేమతో అపొస్తల పాదాల దగ్గర పెడితే అననీయ సపీరేలు ఏం చేస్తున్నారంటే పొలం అమ్మారు, భార్య భర్తలు ఇద్దరు ఒక మాట అనుకున్నారు, పొలం అమ్మారు బాగానే ఉంది. ఈరోజు మనం మాట్లాడుకుంటున్న అంశం నోరు తెచ్చే తిప్పలు. నోరు ఎన్ని రకాల తిప్పలు తెచ్చిద్దో క్రైస్తవ జీవితంలో జీవిస్తున్న నా ప్రియ చెల్లి నా ప్రియ అక్క జ్ఞాపకం చేసుకో, గర్వంతో అహంకారంతో మాట్లాడిన వ్యక్తులందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయారు. గిహాజీని చూసాం అబద్ధమాడాడు, ఏమైపోయాడు కాలగర్భములో తను నాశనం అయిపోయేది కాక తన యొక్క తరతరాలు కూడా రోగాన్ని తెచ్చుకున్నాడు చిన్న అబద్ధముతో. ఈరోజు చిన్న అబద్ధమే కదా అనుకుంటున్నాం. దేవునికి చెల్లించాల్సింది దేవునికి చెల్లించకుండా ఆ మొక్కుబడి ఎవడడుగుతాడులే నువ్వు అనుకుంటున్నావు. పరిశుద్ధాత్మను దుఃఖ పెడుతున్నావని ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. నీ నోరు తెచ్చే తిప్పలంతా ఇంతగా దేవాలయంలో నలుగురిలో నిలబడి నువ్వు అంటున్నావు కదా, ఇదిగో నా కుమార్తె వివాహం జరిగితే, నా కుమారుడికి ఉద్యోగం వస్తే, ఇదిగో నా కుమార్తెకున్న రోగము తగ్గితే, నా భర్తకున్న రోగము తగ్గితే, నా బిడ్డ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు తిరిగి వస్తే. ఎంతమంది నేను ఈ చెబితే ఎంతమందిని విన్నాను నేను, ఎంతమంది మీరు అబద్ధములాడి ఇప్పటికి కూడా మీ మొక్కుబడి చెల్లించకుండా ఉన్నారు జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ దేవుడు ఈరోజు ఈ సేవకుని ద్వారా గద్దిస్తున్నాడని బుద్ధివాక్యమును తెచ్చుకొని ఈ బుద్ధివాక్యమును ఆలకించి శ్రేష్టతను కలిగి జీవించు. దేవుడు ఖచ్చితంగా నేను హెచ్చిస్తాడు. ఎప్పుడైతే నువ్వు మొక్కుకున్నది మొక్కుబడి చెల్లించకుండా ఆలస్యం చేసి నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తిస్తున్నావో ఆ ప్రవర్తన అంతటిని దేవుడు చూస్తున్నాడు. అందరూ వారు కలిగినంతా అమ్మి తీసుకొచ్చి వాళ్ళ పాదాల దగ్గర పెడితే అననీయ సపీర దగ్గర జరిగింది ఏంటంటే అననీయతో పేతురయ్య మాట్లాడుతున్నాడు. పేతురయ్య ఆనాటి ఆది అపొస్తల సంఘానికి ఒక బలమైన రాయి పునాది రాయి వంటి వాడు, ఆయన బలమైన పునాది రాయి వంటి వాడు సంఘాల్లో, ఆ సంఘానికి పెద్దలాంటి వాడు. పేతురు యాకూబు యోహాన్లు బలమైన దృఢమైన సాక్షులు, బలమైన రాతి వంటి వారు. ఆ పెద్ద దిక్కైనటువంటి పేతురయ్య మాట్లాడుతున్నాడు. ఏమని చెప్తే తెలుసా, రెండవ వచనం చదువుతున్నాడు, భార్య ఎరుకనే వాడు దాన్ని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపొస్తల పాదాల యొద్ద పెట్టాను. అప్పుడు పేతురు అంటున్నాడు వాడితో, ఎవరితో, అననీయతో మాట్లాడుతున్నాడు, అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను. ఇక్కడ చోటిచ్చాడండి, ధనానికి చోటు ధనాపేక్ష కలిగి సాతానుకు చోటు ఇచ్చిన వ్యక్తిగా కనబడుతున్నాడు అననీయ. పరిశుద్ధాత్మను దుఃఖపరచటానికి సాతాను ఎందుకు ప్రేరేపించను, నీ హృదయాన్ని సాతాను ఎందుకు ప్రేరేపించను అంటే తన హృదయము ధనాపేక్షతో నింపబడి ఉంది. పౌలయ్య తిమోతికి రాసిన పత్రికలు మనం చూశాం, ధనాపేక్ష అనేది సమస్త విధాలైనటువంటి సమస్త విధాలైనటువంటి కీడులకు మూలం. దాన్ని అపేక్షించి అనేక మంది నాశనం అయిపోయారని వాక్యములో చెప్పబడిందండి. ధనాన్ని కోరుకున్నాడు, తన హృదయంలో దేవునికి చోటు ఇవ్వవలసిన వాడు అపవాదికి చోటు ఇచ్చాడండి. నేను చాలా పర్యాయాలు, ఒక వాటర్ బాటిల్లో వాటర్ ఉంటుంది, దానిలో నేను పాలు పోయాలో పెట్రోల్ పోయాలనుకుంటే ఈ వాటర్ మొత్తం తీసి కింద పోయాలా, వాటర్ మొత్తం తీసి కింద పారబోసి అప్పుడు పెట్రోల్ పోసుకుంటావో పాలు పోసుకుంటావో అది నీ ఇష్టం.
వాటర్ ఉండకపోయటం కుదరదు. నీ హృదయం దేంతో నింపబడిందో తెలుసా అన్నయ్య? అపవాది క్రియల చేత, అపవాది తలంపుల చేత నింపబడింది. ఎవరు అన్నయ్య? ఎవరు? యెరూషలేములో ఒక విశ్వాసి సంఘములో. ఈనాటి సంఘాలలో చాలా మంది విశ్వాసులు అబద్ధానికి చోటిస్తున్నారు. మీ తండ్రి అయిన అపవాది వాడు అబద్ధానికి జనకుడు. ఇది యోహాను సువార్త 7వ అధ్యాయములో 40-41 వచనాల్లో రాయబడింది. ఇక్కడ మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు మీ తండ్రి దురాశను నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమునకు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాట్లాడును. ఇప్పుడు ఈ యొక్క అననీయ అనే వ్యక్తి అబద్ధమాడుతూ ఉన్నాడు. కారణం ఏంటంటే ఆయన హృదయంలో ఎవరున్నారు అంటే అపవాదికి చోటిచ్చాడు. దేవునికి చోటు ఇవ్వవలసిన విశ్వాసి తన విశ్వాస జీవితంలో ఆత్మానుసారమైన జీవితంలో పరిపూర్ణత పరిపక్వము పరిపూర్ణత ఎప్పుడు చెందుతాడంటే పరిపూర్ణమైన ఆత్మచేత నింపబడినప్పుడు. పరిపూర్ణమైన ఆత్మచేత నింపబడిన వాడిలో లోకానుసారమైన ఆశలు ఎంత మాత్రము కనపడదు. తన ఆలోచనలో పరిశుద్ధి ఉంటుంది, అబద్ధం ఉండదు, సత్యం ఉంటుంది, నిజం ఉంటుంది, యథార్థత ఉంటుంది, న్యాయం ఉంటుంది. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క విశ్వాసి తన విశ్వాస జీవితాన్ని కోల్పోయినట్టు మనకు కనపడుతుంది. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే ధనం వచ్చిందో సమస్త విధాలకు మూలము అని పౌలు సెలవిచ్చిన ప్రకారం ఇక్కడ పేతురు అంటున్నాడు, ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? సాతాను ఎందుకు నువ్వు చోటు ఇవ్వకుండా నీ హృదయాన్ని అపవాది ఎట్టి పరిస్థితుల్లో ప్రేరేపించదండి? ఈ వాక్యాన్ని వినుచున్న నా ప్రియ చెల్లి, నా ప్రియ తల్లి, నీ హృదయాన్ని అపవాది ప్రేరేపిస్తుందంటే నీ హృదయంలో దేవుని కంటే అపవాదికి నువ్వు చోటిస్తున్నట్టు కనబడుతున్నది. ఈ హృదయం దేవునికి ఇస్తావా, సాతానికి ఇస్తావా? ఎవరికి ఇస్తాం? ఎవరి వశములో ఉంది నీ హృదయం? నిజంగా నీ వశములో లేదా? దేవునికి నువ్వు దాన్ని అప్పగించలేదా? కానీ విశ్వాసం నేను చెప్పుకుంటూ బైబిల్ సంఖ్యను పెట్టుకుంటావు, పరిగెత్తుకుంటూ వెళ్తావు, ఏదో ప్రార్థన చేస్తావు, తూతూ మంత్రంగా వచ్చేస్తున్నావు, రెండు పాటలు పాడుతున్నావు, ఆ పాటల్లో వాళ్ళు పాడుతూ ఉంటే మనం ఏం చేస్తామంటే పాట వచ్చినా రాపోయినా ఇలా చప్పట్లు కొడుతూ ఆ చప్పట్లు కూడా పరిపూర్ణత చెంది ఉండదు, ఆ స్వరం కూడా పరిపూర్ణత ఉండదు. అదేమంటే నాకు పాడటం రాదు. హృదయపూర్వకంగా ఆత్మతో ధ్యానం చేయాలనుకున్న వాడికి ఏది అసాధ్యమైనది? ఏదీ లేదమ్మ, ఏదీ లేదు. చెప్తున్నా జ్ఞాపకం తీసుకోండి, మన మనసు పరిపూర్ణంగా దేవునికి సమర్పణ కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా మంచి వాటిని గురించి ఆలోచిస్తాం, కానీ చెడ్డ వాటి గురించి ఆలోచించాం. అనేక పర్యాయాలు వాక్యాన్ని అందించే సమయంలో, వాక్యాన్ని ఈ టీవీ కార్యక్రమాల ద్వారా మీకు అందించే సమయంలో మరి ఆర్థికంగా నేను ఎంతో ఒక్కోసారి కృంగిపోతూ ఉంటాను. సమయానికి నేను డబ్బులు చెల్లించలేక, కానీ ఒక్క దినము కూడా ఎవరినైనా అడుగుదామనే ఆలోచన నాకు రానేరాదు. నేను ఒకటే అంటా, ప్రభువా నేను నిన్నే అడుగుతాను, ఎందుకంటే నిన్ను నమ్ముకొని నేను వచ్చాను. నువ్వు పిలిస్తే నేను వచ్చాను నీ సేవకి. ఏదో అందరిలాగా బైబిల్ పట్టుకొని, కొందరు ఉంటారు, అందరు కాదు కొందరు ఉంటారు, బైబిల్ పట్టుకొని బ్రతకడం కోసం బైబిల్ పట్టుకొని వచ్చిన వ్యక్తిని కాదు, నలుగురు బ్రతికించుదామనే ఉద్దేశంతో బైబిల్ పట్టుకొని వచ్చిన వ్యక్తి. దేవుడు అడుక్కునే స్థితిని ఎప్పుడు తన బిడ్డలకు ఇవ్వడు. తలగా ఉంచుతానని వాక్యంలో సెలవిచ్చాడు, తోగ్గా ఉంచుడాయన. కానీ లోపం ఉంది అని అంటే అది మనం ప్రార్థన చేయకపోవటమే. నేనైనా మీరైనా ఒకటి జ్ఞాపకం చేసుకోండి, మీ జీవితంలో ఎందుకు అపవాది చోటిస్తున్నారు? ఎందుకు నీ హృదయాన్ని అపవాది ప్రేరేపించిందంటే ఎందుకు ప్రశ్నిస్తున్నాడు ఇక్కడ. ఆత్మతో ఆరాధించవలసిన నీవు, దేవునికి సత్యవంతుడైన దేవునికి మహిమకరంగా జీవించవలసిన నీవు, ఓ అననయ్య ఎందుకు అపవాది చేత నీ హృదయం ప్రేరేపిస్తున్నావు? అపవాది చేత నీ హృదయం నింపబడి ఉన్నది ప్రశ్నిస్తున్నాడు దేవుడు ఈరోజు ఈ వాక్యాన్ని వినుచున్న నా ప్రియ చెల్లెల్ని, నా ప్రియ అక్కని. ఎందుకు నీ హృదయాన్ని అపవాదికి అప్పగిస్తున్నావు? అపవాది క్రియల కోసం దానికి అప్పగించావు. తర్వాత అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? నువ్వు పొలం అమ్మావు, డబ్బులు తెచ్చావు, ఎంత తెచ్చావు నీకు తెలియదా? అయితే పరిశుద్ధాత్మ దేవునితో నువ్వు అబద్ధమాడుతున్నావు. ఇక్కడ అంటున్నాడు, ఎందుకు ఈ సంగతి నీ హృదయములు ఉద్దేశించుకున్నావు? ఎందుకు నీ హృదయములు చోటిచ్చావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివి అబ్బా.
ఎంత దారుణం అండి. ఒక విశ్వాసి తన విశ్వాస జీవితంలో దేవునితోనే అబద్ధం అడే వ్యక్తి ఉన్నాడంటే, ఒక విశ్వాసి దేవునితోనే అబద్ధం అడే వ్యక్తి ఉన్నాడు అంటే ఎంత దిగజారుడు స్థితికి దిగిపోయాడో తెలుసా. విశ్వాసాన్ని కోల్పోయి అవిశ్వాసిగా పడిపోయినట్టు కనబడుతుంది ఇక్కడ. ఎంత బలమైన ఆది సంఘములో బలమైన పరిశుద్ధాత్మ శక్తి చేత రగిలించబడిన సంఘములో సభ్యుడిగా ఉన్నవాడు దిగజారిపోయాడండి. గ్రీసు భాషలో అననీయ అనే మాటకి అర్థం ఏంటి తెలుసా? దేవుని యొక్క ప్రత్యుత్తరం అని అర్థం. ఈ అననీయ జీవితంలో దేవుడిచ్చిన ప్రత్యుత్తరం ఏమిటి? అబద్ధమాడిన అబద్ధానికి నాయకుడుగా ఉన్నటువంటి ఒక వ్యక్తిగా మార్చబడిన ఈ అననీయ యొక్క వ్యక్తి జీవితంలో దేవుడిచ్చిన ప్రత్యుత్తరం ఏంటి తెలుసా? దేవుడు ఇచ్చిన ఆ యొక్క పనిష్మెంట్ ఏంటి తెలుసా? జ్ఞాపకం చేసుకో. ఎందుకు ఈ వాక్యం ఈరోజు మీకోసం ఇంతగా చెప్పబడబోతుందంటే, సంఘములో విశ్వాసిగా ఉన్న బాగుందక, నువ్వు మంచి విశ్వాసి, ఒకప్పుడు దైవజనులను బాగా ప్రేమించే విశ్వాసివి అమ్మా, గొప్పగా సేవకులను ప్రేమించే మనసు నీకుంది. నా ప్రియ చెల్లి, మంచిగా దేవుని పిల్లలను ఆదరించే మంచి హృదయం నీకుంది. అటువంటి హృదయాన్ని నీవిరోజు కోల్పోయావు కదా. కోల్పోబడబట్టే దేవుడు నీ దగ్గర నుంచి దూరమైన దెయ్యం నీకు సహవాసం చేస్తుంది. దెయ్యాలతో సహవాసం చేసేవారు ఉన్నారు ఈ రోజున, దేవునితో కాదమ్మా. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగా దుఃఖపడుతున్నాడు తెలుసా మీ గురించి? నా ప్రియ తమ్ముడా, నా ప్రియ అన్న, పరిశుద్ధాత్మ దేవుని దయచేసి దుఃఖపరచకండి. ఎందుకో తెలుసా? అననీయ లాంటి స్వభావం మనకుందన్నా. ఒకప్పుడు దేవాలయానికి నువ్వు వెళుతున్న సంఘానికి నువ్వు నాయకుడు ఉండవలసిన వాడవు, అనేకులను మార్చి దేవుని వైపు త్రిప్పిన వాడవు. కానీ ఈరోజు ధనం వచ్చేసరికి, డబ్బు వచ్చేసరికి నీ హృదయంలో దేవునికి కాదు దయ్యానికి చోటిచ్చేవే జ్ఞాపకం చేసుకో. దైవజనుడు అంటే లెక్కలేదు, దేవుడు అంటే లెక్కలేదు, వాక్యం వినే మనసు లేదు, ఇలాంటి పరిస్థితులను ఒకవేళ ఉంటే నీ హృదయాన్ని ఇప్పటికన్నా మార్చుకో. ఇప్పటికన్నా దేవుని తట్టు తిరుగో. ప్రభువా, అబద్ధము నా నోట ఉండకుండా ఈ నోటిని కాల్చివేయని దేవుని అడుగు. ఎందుకు తెలుసా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుకనే ఈ సమయంలో ఈ వాక్యం నీ కోసం చెప్పబడింది. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుకనే నిన్ను మార్చుట కొరకు ఆయన సేవకుని ప్రేరేపించి నోరు తెచ్చే తెప్పలివి బాబు అని దేవుడు సెలవిస్తున్నాడు తల్లి. ఈ నీ నోరు తెచ్చే తిప్పల గురించి దేవుడు చెప్తున్నాడు, నోరు జాగ్రత్త అని. జాగ్రత్త, జాగ్రత్త.